నమస్తే జెఎల్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ చూద్దాం అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ భారీ ర్యాలీ అక్కడ తెలిపిన జనసేన సుగనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేఖదూడల ప్రదర్శన ముఖ్య అతిథిగా డిఎల్డీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోహన్ రావు పంచాయతీ కార్యాలయం ఎదుట హీరో షోరూ పక్కన వీధి కొత్తపేటలో వరుస దొంగతనాలు మీసాల స్వామి మెట్ల మహోత్సవం ధనుర్మాసం ప్రారంభం ముందు రోజున జరిగే మెట్లోత్సవం కనీస వేతనాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ గ్రాట్యుటీ పిఎఫ్ పెన్షన్ ఈఎస్ఐ వంటి డిమాండ్స్ నెరవేర్చాలి అని కోరుతూ ప్రతిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంనకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజగారు వారికి సంఘీభావం తెలిపారు న్యాయపరమైన వారి డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా సత్యప్రభ ప్రభుత్వాన్ని కోరారు తగిన వేతనం భద్రత లేని ఉద్యోగాలు చేస్తూ నిరంతరం అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అరాచక పాలనలో అన్ని స్థాయిలలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు అంగన్వాడీ కార్యకర్తల పోరాటంకు టీడీపీ మద్దతు తెలుపుతుందన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు भविष्य की पुना कार्यक्रम बाध्य निर्वे श्रम पड़ता उद्योग बाध्यता सेवल दाखिल प्रभु से कहीं वेतन इन पैस्थ धरल मेरूपनी अंदर अट्ठा वेतन कहीं वेतन डिमांड ग्राट्यूटी इंका डिमांड अयपरमे वी मे खा मदत प्रकट अदे विधा सीआईटीयू आध्न निरसन गत नागर रोजल्मी की कहीं प्रभुत्म क्षेम कुटना वार्ट स्पंदना हामी इवकड़ी चला दुर्द अभी मध्यकाल अंगनवाडी आफीसर ताला बदल कुटी जी विना अभी निज्ञा चाल दारण वीटी पोराटा की खचिंग राबो कॉल जनसेन टीडी प्रभुत् खचिंग जो तरफ मदत राबो कॉल में खचित सपोर्ट उराटा मे सहकार राबो कॉल में मदत उ हामी इतू कार्यक्रम में पापनी अंदर मरकसारी हृदयपूर्वक नमस्कार पोराट विजयवंत अव्वाली न्यायपरम डिमां त्वर तीर को ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటై 4.5 సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు అంగన్వాడీ వర్కర్ యొక్క కనీస వేతనాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని యాప్ల పేరుతో పని ఒత్తిడి చేస్తున్నారని సమ్మె విరమించుకుంటే విధుల నుండి తొలగిస్తామని రాజకీయ వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు ఈ రోజు తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరం వద్దకు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటచలపతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం నందిని తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఐరాల లోకేష్ శేఖర్ తదితరులు పాల్గొని మద్దతు తెలియజేశారు తక్షణం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంతో అంగన్వాడీ కార్మికులతో కలిసి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు నక్కపల్లి మండలంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పైకరోపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీడియా విలేకరులతో మాట్లాడారు అంగన్వాడీ టీచర్లు ఆయాలు గత 5 రోజులుగా జరుగుతున్న సమ్మెపై జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్లు సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అంగన్వాడీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు జీతాలు పెంచలేమని జగన్ మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియని జగన్ మోహన్ రెడ్డికి అంగన్వాడీల కష్టాలు ఏమి తెలుస్తాయన్నారు అంగన్వాడీల పొట్ట కొట్టడం సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు అనంతరం సీపీఎం పార్టీ అప్పలరాజ్ మాట్లాడుతూ సంకల్ప యాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయల జీతం అదనంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు వారికంటే తక్కువ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఆంధ్రాలో అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు అంతకుముందు అంగన్వాడీలు నక్కపల్లి సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు मन 5 रोज जीत का राष्ट्र व्याप्त अंगनवाड़ी सिबंदी सलपु ऐदो रोज चेरको सुप्रीम कोर्ट तीर् प्रकार ग्राड्युएट राष्ट्र अमल सुप्रीम कोर्ट तीर् प्रकार ग्राड्युएट अमल रिटायरमेंट बेनिफिट कल रिटायरमेंट बेनिफिट कल वरक सामने को अदेपी
వ్యతిరేకంగా అదిరించి బెదిరించి నిర్బంధించి సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారేమో. ఈ రాష్ట్రంలో అంగనవాడీలకు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. మీకు తెలియకపోతే మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహస్ర మంత్రులను అడగండి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంగనవాడీల సమ్మెని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆనాడు అంగనవాడీలు రాష్ట్రవ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వాలకి తీవ్రమైనటువంటి గుణపాఠం చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మీరు కాని వెంటనే స్పందించి అంగనవాడీల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మహాసంకల్ప పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటే అదనంగా 1000 రూపాయలు జీతం పెంచి అమలు చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? అంటే 7 దాటే వరకు వాడమల్లన్నా, 7 దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టుగా ఇవాళ మీకు అధికారం ఉందని, మీరు ముఖ్యమంత్రి అయ్యారని ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోద్ది అనేటువంటి ఒక ధోరణితో అహంకారంతో మీరు ఈవేళ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీకంటే ముందు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనేక మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. మీకు కూడా అదే గతి పడుతుంది. వెంటనే గాని మీరు స్పందించి సమస్యను పరిష్కారం చేసి సమ్మెని విరమింప చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా ఈరోజు సుమారుగా 5 రోజులుగా ధర్నా చేయటం, వాళ్ళందరూ కూడా పెన్ డౌన్ చేయటం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా సమ్మెకి దిగటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ సమస్యలు తీర్చలేక ఒక చేతకాని వాడిలా ఈరోజు సీఎం కూర్చోవడం అనేది చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే అంగన్వాడీలు ఈరోజు వాళ్ళు కోరుకున్న కోరికల్లో ఏది కూడా మితిమీరి లేదు. అంటే దాని విషయం ఏంటంటే వాళ్ళు అడగరాని కోరిక ఏం అడగల. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వచ్చి వాళ్ళందరికీ కూడా జీతాలు పెంచుతానని చెప్పి తెలంగాణతో సమానంగా జీతాలు ఇస్తానని చెప్పిన తర్వాత ఈరోజు వరకు కూడా కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచి, ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జీతాలు పెంచలేనని చేతులెత్తి అంగన్వాడీ ఆయాలకి, అంగన్వాడీ టీచర్లకి ఈరోజు పొట్ట కొట్టే పరిస్థితి చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. నిజంగా నేను అంగన్వాడీ ఆయాలకి సంబంధించి కానీ అంగన్వాడీ టీచర్ల తాలూకా కష్టం తెలియాలంటే జగన్మోహన్ రెడ్డికి ఉల్లిపాయకి, ఉల్లిగడ్డకి, పొటాటోకి తేడా తెలియాలి, డెఫినెట్గా తెలియాలి. ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలియనోడికి అంగన్వాడీ టీచర్ల తాలూకా కష్టాలు ఏం తెలుస్తాయి? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం. ఈ సందర్భంగా గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన గాజువాక నియోజకవర్గంలో మొదలవుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంపై రూట్ మ్యాప్ సిద్ధం. ఈ నెల 18వ తేదీన స్టీల్ ప్లాంట్ CW C1 నుంచి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్, KBR పంప్ హౌస్, కృష్ణదేవరాయ జంక్షన్, బంటిలు జంక్షన్, అక్కడి నుంచి పాత గాజువాక జంక్షన్, కోర్మన్నపాలెం జంక్షన్, దీక్షా శిబిరం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులచే మాతా మంత్రి అక్కడి నుంచి పైలాన్ వరకు పాదయాత్ర, ఆ రోజు సాయంత్రం ముగింపు సభ. ఈ ముగింపు సభలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అర్జున్ నాయుడు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళండి, ఈ వ్యవస్థలు ఆయన సొంతగా ఒక వ్యవస్థ ఇస్తారండి. రేపు 18వ తారీఖు తెల్లవారుది యోగల ముగింపు సభని మరి గాజువాకలు ఉన్నటువంటి పైలన్ దగ్గర సాయంకాలం 5-6 ప్రాంతాలు ముగిస్తామండి. మరి రేపు తెల్లవారు 10 గంటలు నుంచి, అంటే 18వ తారీఖు 10 గంటలు నుంచి స్టీల్ ప్లాంట్ CWC గుండా, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ మీదుగా, అలాగే జీవీఎంసీ సుందరయ్య కాలనీ దగ్గర ఉన్నటువంటి జీవీఎంసీ వాటర్ ప్లాంట్ మీదుగా, వై జంక్షన్, జగ్ జంక్షన్, అలాగే చిన్నగంటేడ, వంటిల్లు జంక్షన్ మీదుగా కొత్త గాజువాక, ఓల్డ్ గాజువాక జంక్షన్ చేరుకుంటుందండి. అక్కడి నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ కోర్మన్పాలెం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గరికి వెళ్ళి లోకేష్ బాబు ఆ టెంట్ అడ్రస్ చేసి 5-5:30 ప్రాంతంలో మరి బయలం దగ్గర చేరుకొని ముగింపు సందేశం ఇస్తారని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మరి గాజువాకలు ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా, నాయకులు, అభిమానులు, ఎవరైతే ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల దగ్గపడ్డటువంటి ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఈ సభని దిగు, యువత ముఖ్యంగా యువత వచ్చి ఈ సభని, యువగల ముగింపు సభకి వాళ్ళు మద్దతు పలకాలని చెప్పి కోరుతున్నాం. అలాగే 20వ తారీఖు వచ్చేసరికి అక్కడ ఎన్నికల సంకారం సభ అని చెప్పేసి నెల్లిమర్ల పెడుతున్నాం. అందులో జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు పాల్గొంటారు. అది సుమారు 2 లక్షల మందితో ఆ సభ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ పైలట్ దగ్గరికి యువకులకు ముగింపు కార్యక్రమం మాత్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు గారు అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులందరూ వస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాలేజీ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లకు జనసేన పార్టీ మద్దతుగా నిలిచి ర్యాలీలో పాల్గొన్నారు. జనసేన పార్టీ తరపున మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి ర్యాలీలో పాల్గొని అంగన్వాడీ వర్కర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలు న్యాయబద్ధంగా ఉన్నాయని, తక్షణమే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అనకాపల్లి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని అన్నారు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, మెనూ ఛార్జీలను పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ ధరను భరించాలి అని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ, తమకు ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలకు తగ్గకుండా ఉండాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిభారం ఎక్కువగా ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం దుర్గారాణి, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆర్ రాము, బి సుబ్బలక్ష్మి, నూకరత్నం, ఫణి, సత్యవేణి, జ్యోతి, సీతారత్నం, కవిత తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా వారికి సపోర్ట్ గా నిల్చున్నారు. అంటే అందరూ కూడా అదిగో వారు టీచర్లు ఉంటే మా పిల్లలు బాగుపడేదని కూడా వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా చెప్తున్నారు. కావాలంటే మీరు పేరెంట్స్ కూడా అడగొచ్చు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి వీరి కోరికల మేరకు, వీరి అవసరాల మేరకు ఏంటి అని ఒక్కసారి వీళ్ళు పిలిచి మాట్లాడి ఆ కోరికల దిశగా పరిష్కార మార్గాన్ని వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని మా జనసేన పార్టీ నుంచి మేము అయితే డిమాండ్ చేస్తున్నాం. మనవి కాదు ఇది, డిమాండ్ చేస్తున్నాము. చేయలేని పక్షాన మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేస్తే ఓహో ఇది ఇంక ఇంతేనా, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు కదా అని మా మహిళా మణులు, మా టీచర్స్, హెల్పర్స్ అయితే వదిలేస్తారు. ఓహో ఇతను ఇంకేం చేయలేడు అని గద్దె దిగిపోతాడు కావచ్చు పాపం అనేసి. కానీ ఇప్పటికైనా ఏమైనా మీకు మానవత్వం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం అనేది ఉంటే, ఆడబిడ్డల మీద ఏమైనా ప్రేమ కనికరం అభిమానం ఉంటే, కనీసం వీళ్ళ ఆడబిడ్డలే కాబట్టి వాళ్ళకి వర్కర్స్కి హెల్పర్స్కి హామీ ఇవ్వాలని, హామీల్లో ఒకటైనా నెరవేర్చాలని అవసరమైతే రేపు మేనిఫెస్టోలో కూడా మేమైతే మా జనసేన పార్టీ తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని విషయాల్లో వారికి హెల్ప్ చేయాలని. కాబట్టి దయచేసి మరి వారికైతే మేము అండగా ఉంటాము. ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగినా, ఈ ధర్నా కొనసాగినా, ఈ కడుపు మంటలు వీళ్ళ కడుపు మంటలు చల్లగారే వరకు కూడా మేము వీరికి తోడుగా ఉంటామని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలందరూ తీవ్ర స్థాయిలో ఈ సమ్మెని నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ సమ్మెని తీవ్రంగా విచ్ఛిన్నం చేయడం కోసమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సచివాలయంలో ఉద్యోగస్తులకి ఇదే పనిగా ఆ అంగన్వాడీ తాళాలు పగలగొట్టి పనేనా? సచివాలయం డ్యూటీలు ఏమీ లేవా? అంటే ఈ సచివాలయాల్లో డ్యూటీలు అన్ని మార్చి ఈ తాళాలు బద్దలు కొట్టించి అక్కడ నోటీసులు అంటించడమే తప్ప ఆ సండి పిల్లలకి ఎవరికైనా వంట చేసి పెట్టి ఒక సెంటర్ అయినా నడిపించగల సత్తా ఉందా? అంగన్వాడీ సెంటర్లో టీచర్లు నడిపించినట్టుగా ఈ సెంటర్లు ఎవరైనా నడపగలరా? తాళాలు బద్దలు కొట్టడానికి మాత్రమేనా? అంటే అదిరించి బెదిరించి ఈ సమ్మెని విరమించి విచ్ఛిన్నం చేయించడం కోసమే చేస్తున్నారా ఈ ప్రయత్నం? ఇది ఎంత మాత్రం మేము ఎవరం కూడా ఊరుకోం. చెదపురుగులకు రెక్కలు వస్తే అంత, అంగన్వాడీ టీచర్లు కోపం వస్తే అంత అన్నది మీకు తెలియచేసే వరకు కూడా ఈ సమ్మె నుండి విరమింపం ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలోనే కాదు మీకు అక్కడికి అమరావతి వచ్చి కూడా మా సత్తా ఏంటో మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాను. నక్కపల్లి ప్రాజెక్టు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతున్నాను. రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్తగా మోపిదేవి వెంకటరమణ కొనసాగించాలని ఆ సామాజిక వర్గం విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంక్షేమం సభ్యులు సమ్మిడి ఆనందరావు కోరారు. గాజువాక 65 వార్డు ప్రియదర్శిని కాలనీ రామాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి నుండి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చేదోడు బాదోడుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్తగా తొలగించడం బాధాకరమైన విషయమని ఆయన జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న
పథకాలతో చురుగ్గా పాల్గొని గడప గడపకు మన వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని తొలగించడం మాకు బాధాకరమని, ఈ ఎఫెక్ట్ రానున్న ఎన్నికల్లో పడే అవకాశం ఉందని, ఎందుకంటే అత్యధికంగా మా సామాజిక వర్గం విశాఖ వెస్ట్ భీమిలి తదితర ప్రాంతాల్లో ఉన్నారని, వారు మనోభావాలు దెబ్బతినకుండా ఆయనకు తిరిగి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంగా రాంప్రసాద్ బర్రే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి మా యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ మోపదేవి వెంకటరమణ గారిని రేపల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పించడం మాకెంతో బాధ కలిగించింది. మరి ఆయన ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనంగ శిష్యుడిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్ర మంత్రిగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనింగ శిష్యుడిగా, అలాగే ఆయన యొక్క అభిమానిగా, ఆయన యొక్క అభిమానాన్ని పొంది ఎమ్మెల్సీగా, అలాగే రాష్ట్ర మంత్రిగా, ప్రస్తుత రాజ్యసభ సభ్యునిగా నియమింపబడి రాష్ట్రంలో లక్షలాది మంది అభిమానులు కలిగినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ మోపదేవి గారే అని చెప్పడానికి మేము విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం తరపించి గర్విస్తున్నాం. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తొలగించడం అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పునరావృతం చేసి మళ్ళీ ఆయన్ని నియమించేటువంటి విధంగా చర్యలు తీసుకొని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గాన్ని ఒక సమతుల న్యాయం కలిగించి మా యొక్క సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మరి ఎంతో అభిమానంతో ఆయన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ ఇన్ఛార్జ్ బాధ్యతని తప్పించడం అనేది కొద్దిగా మా సామాజిక వర్గం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాధపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే పార్టీ అధిష్టానానికి, తప్పనిసరిగా కూడా ఆయనకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి మా యొక్క సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. 19వ తారీఖున విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాలు శ్రీ మోపిదేవి గారి సహాయ సహకారాలతో మా అధ్యక్షులు అంగరామప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో సుమారుగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కలుపుకుంటే 2.5 లక్షల పైచిలకు ఉన్నటువంటి మా సామాజిక వర్గం గాజువాక, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం భీమిలి, అలాగే మాడుగుల నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించేటువంటి నిర్ణయాత్మక శక్తిగా ఓటింగ్ కలిగి ఉన్నాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మోపదేవి గారికి మరలా రేపల్లి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినట్టయితే వీటితో పాటుగా సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 30 కాన్స్టెంట్లో ఈ యొక్క ప్రభావం పడుతుంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని తప్పనిసరిగా శ్రీ మోపదేవి వెంకటరమణ గారికి ఇన్ఛార్జ్గా నియమిస్తారని హృదయపూర్వకంగా కోరుతున్నాను. అనకాపల్లి జిల్లా నకపల్లి మండలం వడ్డిమెట గ్రామంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్డిఎ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోహన్ రావు పాల్గొన్నారు. దేవవరం గ్రామ సర్పంచ్ గొర్ల నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏవో మోహన్ రావు మాట్లాడుతూ, మేలుజాతి రకాల పశువులు పెంచడం వల్ల పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా మేలుజాతి సంతాన ఉత్పత్తి కూడా అభివృద్ధి చెందుతుందని, దీని వలన రైతులు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారన్నారు. డిఎల్డిఏ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, రైతులు పశువుల పట్ల శ్రద్ధ వహించి మేలుజాతి పశువులను పెంచుకోవడం వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ వీర్రాజు, గొడ్డిచెర్ల పశు వైద్యాధికారి దీప్తి, రైతులు పైలా సూరిబాబు, కోన అప్పారావు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్డు ఏంటంటే
मन की आधार कार्ड एलगो पशु आधार कार्ड मन के आधार कार्ड एलगो पशु आधार कार्ड अंत रईत की आर पशु उंटे कार्ड इस्ता कार्ड अन्नी रास्तार ये टाइम दाखिल पौन मंद वे टाइम पौन मंद वैसा ये टाइम टीका वेय टीका वैसा अंत प्रतीदी को अंदर नमो ఏఓ గారు రామోహన్ గారు అలాగే నక్కబల మండల ఏడీ గారు అలాగే గుడిచర్ల వెటర్నరీ డాక్టర్ దీప్త మేడం గారు వీళ్ళందరూ కూడా ఈ మేలు రకమైనటువంటి జాతులు ఏ విధంగా పెంచాలి అనేటువంటి దీని మీద అవగాహన కల్పించారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఎల్డిఏ డైరెక్టర్గా నా వంతు సహకారం కూడా ఈ రైతులకు అందజేస్తానని సభాముఖంగా తెలియజేయడం స్థానిక శాసనసభ్యుల వారి సిఫార్సు మేరకు కలెక్టర్ గారు నన్ను అపాయింట్ చేయడం జరిగింది ఆగస్టు నెలలో గ్రామంలో పశువులు ఎక్కువగా పెంచి మంచి మేలు జాతి పశువుల పెంపకంలో వాళ్ళు చూపుతున్నటువంటి శ్రద్ధ వల్ల ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క వెటర్నరీ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ పాల ఉత్పత్తిలోనే కాకుండా రేపు ఆ పశువు ఎదిగిన తర్వాత ఒక మేలు రకమైనటువంటి జాతిగల పశువు మనం ఇంకా టైం లేదు కానీ మీకు చాలా చక్కని సందేశం ఇచ్చారు ఎందుకంటే ఏ రకంగా పుట్టిన దగ్గర నుంచి ఆ దూడ ఏ రకంగా ఎదుగుదల ఆరోగ్యంగా ఏ రకంగా పెంచాలి ఏంటనేది చక్కగా వివరణిచ్చారు మరి వారి అన్నింటిని కూడా మనం తూచ తప్పకుండా పాటిస్తే ఏంటంటే దూడలు పెంచడమే రేపు పొద్దున్న దూడలు సరిగ్గా ఆరోగ్యంగా పెంచితేనే రేపు పొద్దున్న మనకి అవి గేదెలు తర్వాత ఏంటంటే ఎక్కువగా మనం కొడుకోవాల్సిన ఏదో చోటకు కూడా పోగి మళ్ళీ గేదెని తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దూడనే మళ్ళీ మనం పెంచుకుంటే దాని మీద మనకు నమ్మకం కూడా కలుగుతుంది ఆ రకంగా మరి మీరు అందరూ కూడా డాక్టర్ గారు చెప్పినట్టుగా దూడల విషయంలో ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి మినరల్ మిక్చర్ సబ్సిడీ మీద కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తూ ఉంది చాలామందికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మన వనరాజు గారు అందరికీ చెప్పమని చెప్పారు మినరల్ మిక్చర్ కూడా వేస్తుంది అది సబ్సిడీ మీద మన ప్రభుత్వం మనకు అందిస్తూ ఉంది అది కూడా తెచ్చుకుని వాటికి కూడా మన గేదెలకు కానీ ఆవులకు కానీ అలాగే పశువులకు కానీ ఆర్థికంగా ప్రతి రైతు అభివృద్ధి చెంది వాటిలో పాడి సంపదకి తోడ్పడతారని కోరుకుంటూ విశ్వీకరించడం అయింది ఉమ్మడి విశాఖ జిల్లా పశుధనాభివృద్ధి సంస్థ యాజమాన్యం వారు ఈ నక్కపల్లి మండలం బొడ్డుమెట గ్రామంలో లేగదూడల ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం మేలుజాతి పశువులని పెంచి తద్వారా మేలు రకమైనటువంటి దూడలను కూడా ఉత్పత్తి జరిగితే దాని ద్వారా రైతులు ఎంతో మేలు జరుగుతుంది మనం ఆ రకమైనటువంటి అవగాహన సదస్సు పెట్టాలి అనేటువంటి కార్యక్రమంతో మన గౌరవ డిఎల్డిఏ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో దూడల్ని మన ఒడ్డిమెట్టు గ్రామంలో లేగదూడ ప్రదర్శన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పశుధన అభివృద్ధి సంఘం మరి విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో దీనిలో ముఖ్యంగా 52 గేదె దాటి దూడలు పాల్గొనడం జరిగింది ఇందులో ఉత్తమంగా జాతి లక్షణాలు అలాగే ఎదుగుదల యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకు మొదటి 2-3 బహుమతులు ఇస్తూ అలాగే మిగతా అందరికి కూడా రైతులకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా రైతులకు ఏడాదికి ఒక దూడ అలాగే లేగదూడల సంరక్షణ నేటి దూడలే లేకపోతే రేపటి పాడి పశువులు అన్న నినాదంతో మరి అవగాహన కల్పిస్తూ అలాగే త్వరితగతిన ఆడజాతిని ఆడ పశువుల్ని ఉత్పత్తి చేసే ఈ యొక్క లింగ నిర్ధారిత వీర్యం ద్వారా వస్తున్న ఉపయోగాలను ఏమైనా ఈసుకుపోతా ఉంటాయి ఈ ఈసుకుపోవడానికి కారణం ఏంటంటే భూసెల్ల అనేటువంటి వ్యాధి అది జీవితంలో ఒకేసారి దానికి సరి వ్యాక్సిన్ మనం 4వ నెల దానికి టీకాలు వేయడం జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా గాలులు అంటాం కదా ఈ గాలులు ఒకసారి వచ్చేటట్టయితే
మీకు వస్తున్నటువంటి పాడి ఉత్పత్తి 20 నుంచి 30%. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక 10 లీటర్లు పాలు ఇస్తున్నటువంటి ఆవు లేక గేదెకి గాలి వచ్చేటట్టయితే 10 లీటర్లు ఒక 3 లీటర్లు తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా మళ్ళీ రికవరీ అవ్వదు. జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా వెనక్కి మళ్ళీ ఆ 10 లీటర్లకు చేరుకోదు అది. సో గాలి రాకుండా మీరు ప్రతి సంవత్సరానికి 2 సార్లు టీకాలు ప్రభుత్వం వారే ఉచితంగా వేస్తూ ఉంటారు. వాటిని మీరు ఉపయోగించుకోవాలి. ఓకే, ఎందుకంటే మీకు పశుసంవర్ధక సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయం తీసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈ టీకాల కార్యక్రమం, ఈ గొంతు వాపుకు సంబంధించి, జబ్బ వాపుకు సంబంధించి ఇట్లాంటి టీకాలన్నీ కూడా మీరు చక్రంగా వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకుంటే ఈ యొక్క పశు సంపదను మనం సంరక్షించుకోవాలి. దేశీయ జాతులు అన్నింటిని కూడా మనం సంరక్షించుకోవాలి. ఓకే, మనకు తెలుసో లేదో మన దేశంలో, దేశం మొత్తం అది, నేను మన ఒక గ్రామం గురించి నేను మాట్లాడడం లేదు. విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు వేలాది మంది ఎగ్జిక్యూటివ్స్ మానవహారం వేతనాలు సకాలంలో చెల్లించాలంటూ, తమకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే అమలు చేయాలంటూ, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు సమకూర్చాలంటూ, ఐరన్ బోర్డు లేక నిలుపుదల చేసిన లాస్ట్ ఫర్నిచర్ ని త్వరితగతిన తెరిపించాలంటూ ఎగ్జిక్యూటివ్స్ ఈ రోజు మానవహారం నిర్వహించారు. పని ఉంది పర్లేదు. అదే అది కూడా ఆయన సంఘీభావం చేస్తాం, మెయిన్ మీరే వేస్తాం, మీరు కదా కాదు మేనేజర్గా పనిచేస్తున్నాను, నేను స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఎన్ఎల్లో పనిచేస్తున్న దాదాపు 4,500 మంది స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ గత 3 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ 3 సంవత్సరాల్లో మేము అందరికీ దాదాపు మా ఇక్కడ స్థానిక మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడ గవర్నమెంట్ కానివ్వండి, ప్యారలల్గా మా సమస్యల మీద ఫోకస్ చేస్తూ అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన ఆర్ఐఎన్ఎల్లో ఎగ్జిక్యూటివ్స్కి చాలా రకాలుగా డిమాండ్స్ ఉన్నాయి. అందులో భాగంగానే గత 2020 నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్లు బంద్ చేయడం, దాంట్లో భాగంగానే కొంతమంది యువ అధికారులు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఈ యొక్క ఇమ్మీడియట్గా ప్రమోషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని ఏదైతే సేల్ నుంచి మెర్చ్ డివైడ్ చేశారో మళ్ళీ సేల్లో దీన్ని మెర్చ్ చేయాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఉన్న 4,500 మంది నిరసనకారులు సైలెన్స్ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అసోసియేషన్
గత 4 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వేతనాలు పెంచాలి, వారికి కావాల్సినటువంటి టీఆర్పీ లెవెల్లో ఉన్న ప్రమోషన్ పాలసీలు అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ మినిస్ట్రీ కానీ ఇక్కడ ఉన్న యజమానుల నుంచి తీసుకొస్తే ఇంతవరకు అది పరిష్కారం చేయలేదు. ఆఖరికి విశాఖపట్నం కంట్రాక్ట్ ల్యాబ్లో పరిమిత ఎంప్లాయీస్ వారి జీతాల సమితి తీసుకొచ్చారనమాట. అలాగే ఆఫీసర్ సమస్యలు దాని ఈపీఎస్ మన స్కీమ్ ఉందన్నమాట. ఏదైతే మనిషి ఉంది చనిపోయిన కార్మికులు డబ్బులు కూడాను వాళ్ళ డబ్బులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి కూడాను ఎస్పీఎస్ స్కీమ్లో ఉన్నటువంటి యాత్రాలు కొన్ని చేసుకున్నారనమాట. మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారా, ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ డైరెక్టర్లో చైర్మన్లో అది ఇస్తారా అర్థంగాను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొస్తున్నారు, అన్ని తాకట్టు పెడుతున్నారు. తాకట్టు పెట్టేసి ఒకవేళ విశాఖపట్నం ఇట్లాంటి ఉత్పత్తి రాకుండా చుట్టుపడుతున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయకుండా గ్యాస్ తీసుకొస్తున్నారనమాట. వాళ్ళు ఏ ప్లాంట్ ఎంప్లాయీస్ని 35 సంవత్సరాలు తెలుస్తుంది రక్తం తాగినట్టు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ అక్కడ ఉన్నటువంటి దీపం సెక్రటరీ చూపిస్తున్నారు. ఏమంటే మేము సైన్ చేయలేదు. భవిష్యత్తులో ఈ ఆఫీసర్స్ కానీ కంట్రాక్ట్ లేవర్ కానీ నిర్వాసకులు కానీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ ప్రాజెక్ట్ ఇస్తాం గవర్నమెంట్ యొక్క విధానం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ స్వచ్ఛమైనటువంటి ప్రతిపాదనతో ముందుకు రాకపోతే మటుకు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నారు, కార్మిక వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు. రక్తం కూడగొట్టి తీసుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనమాట. 260 కోట్లు ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఎండీ నిర్మాణం చేపట్టాడు అనమాట. గవర్నమెంట్ మూసేస్తారంటే ఇంకో చైర్మన్ వచ్చి మేము కడతాం అప్పులు చేశారా కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాల ద్వారా వచ్చిందని చెప్పేసి చైర్మన్ కట్టాడు అనమాట. ఒకే సుంకుమారం చైర్మన్ అయితే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖకర్మా గారని వీయడానికి వీళ్ళే సిక్ అయిపోయినా పిఎఫ్ఆర్ ఎందుకు పిఎఫ్ఆర్ గెలిపోయినా సరే మళ్ళీ 100% ఉత్పత్తి కొనసాగించి అప్పులు వడ్డీలు తీర్చారన్నమాట. కానీ ఈ చైర్మన్ కానీ గత చైర్మన్ కానీ దేశద్రోహం చేస్తున్నారు. వాళ్ళ ప్లాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని వర్కర్ని అందరినీ కూడా నిర్వాసించి ఉపాధి చేస్తున్నారు. దీన్ని అందరం సంయుక్తంగా ఎదుర్కొంటాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే ఈ విధానాన్ని మార్చుకునే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో పూర్తిగా ప్రొడక్షన్ చేయండి. ఉన్నటువంటి ప్రమోషన్ పాలసీలు పాత ప్రమోషన్ పాలసీలు ఉన్నాయని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ వేతనాల సమస్య అనేది కొత్తగా తీసుకొచ్చి సరిచే జీవితం అనేది కూడా తప్పకుండా ఇన్ టైంలో వేతనాలు చెల్లించవలసిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తుంది. గాజువాక 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో వాంబే కాలనీ వాస్తవ్యులు కండేపల్లి శివ వారి ఆర్థిక సహాయంతో ఈరోజు అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ చైర్మన్ శ్రీ 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 లక్ష్మీనరసింహ ట్రస్ట్ మెంబర్ 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం జరిపించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందామన్నారు. అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో పెంటకోట పైడిరాజు, పప్పల పుష్ప, పప్పల ఆదిలక్ష్మి, పండూరి రామారావు, పండూరి సత్యవతి, బొబ్బిలి స్వాతి, గొరుసు రామలక్ష్మి, పద్మ, రత్నం, చిన్నమ్మలు, పద్మ, ఆర్ వేణు, లక్ష్మి, నాగమణి, కవిత, స్వాతి, అరుణ, సరోజిని, సంతోష్, వరలక్ష్మి, బాది లక్ష్మి, సాజన్ సింగ్, దశరథ్ సింగ్, అనార్కలి, చాందిని, మురళీధర్ రెడ్డి, వెంకటలక్ష్మి, కనకలక్ష్మి తదితరులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవిందా 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 శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవిందా గోవింద గోవింద ముందు రండి. ఎలా చూడండి మా తెలంగాణ చూడండి. వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ. స్వామివారి దైవం ఉంటే సాక్షాత్తు మనకు అన్నీ ఉన్నట్టే. ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో వానోజీ తోట
బాంబే కాలనీ కొండపై స్వామి ఉత్తర దూరంలో స్వయంభూగా వెలిసి నిలిచి పిలిస్తే పలికే తండ్రిగా వెలిచి ఉన్నారు. స్వామి తాలూకా ప్రబలం వారం వారానికి కూడా స్వామి దగ్గరికి వచ్చే భక్తులైతే ఏటి, స్వామి తాలూకా ప్రబలమైతే ఏటి, ఊరు వాడ చాటు చెప్పుకునే విధంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఎంతో పేరు పొందిన స్వామి. ఇక్కడ అనునిత్యం ప్రతి శనివారం కూడా రంగరంగ వైభవంగా అన్నదానం జరుగుతూ ఉంటుంది. స్వామికి మీరు భక్తితో ఎవరైతే పిలుస్తూ ఉంటారో, స్వామిని భక్తితో ఎవరైతే వేడుకుంటూ ఉంటారో, తప్పనిసరిగా వారికి స్వామి అనుగ్రహించి స్వామియ సాక్షాత్తు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఎన్నో ఆలయాలు చూసాము, కానీ ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క ఆలయం కట్టేవాళ్ళు కూడా కోటీశ్వరులు కాదు, స్వామికి అందరూ స్వామివారి భక్తులు కలిసి ఈ కొండపై చాలా ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామిగా వెలిసి తండ్రి అందరి దర్శనం కొల్ది. ఈరోజు నుంచి జనవరి మాసం ప్రారంభంలో గాజువాకలో వంబే బాలయ్య తోట వంబే కొండ తెలిసిన శ్రీ శ్రీ వెంకటస్వామి వైభవ వెంకటేశ్వరం ఆలయంలో తెలిసినటువంటి వెంకటస్వామి సన్నిధిలో ఈరోజు చాలా మంచి జనం. ఎందుకంటే రాబోయే ముక్కోటి ఏకాదశి ముందుగా ఈ సంవత్సరం ఆఖర తేదీలో జనవరి మాసం ప్రారంభం అవడం, జనవరి మాసంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ పేరు పేరిన వారికి ధన్యవాదాలు. అలాగే ఇటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు, వ్యవస్థాపకురాలు, మంత్రి మంజుల గారు, సేవకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే జనవరి మాసంలో ఈరోజు ఈ గోవిందులు మాలేసుకోవడం కాకుండా గోవిందు మాలేసుకోవడం వల్ల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర్వేదేశ్వరులతో ఉంటారు, సౌభాగ్యంగా ఉంటారు, ప్రాంతం అంతా బాగుంటుంది, మనందరం బాగుండాలనే కోరికతో ఆశయంతో మంజుల గారు నేతృత్వంలో ఉదయం 5 గంటల నుంచి కూడా నగర సంకీర్తన చేయడం జరిగింది. నగర సంకీర్తన అంటే ఈజీ కాదు, మనం మాల వేయాలన్నా వేయలేము, వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఆ స్వామి ఆజ్ఞ స్వామి ఆశీస్సు లేకపోతే చేయలేము. అలాంటిది ఈరోజు చాలా శుభజనంగా ప్రజలు 30 మంది దాదాపు గోవింద మాల వేశారు. వాళ్ళందరూ కూడా బాగోవడం కాదు, వాళ్ళ వల్ల మనం బాగుంటాం, మన ప్రాంతం బాగుంటుంది, మన ప్రాంత ప్రజలందరూ బాగోవాలని చెప్పి వారు మంచి మనస్తత్వంతో వేసి కఠిన వెంకటస్వామి దీక్ష చేయడం ఈజీ కాదు. ఇంత మంచి దీక్ష చేసిన వారందరూ కూడా వెంకటస్వామి ఆశీస్సులు, అలాగే భవని మాల వేసిన భవని అందరూ కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా మాకు ముందర నడిపించి సహాయ సహకారం అందించాలని శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే పెద్దలు వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను కలడం జరిగింది. సుబ్బారెడ్డి గారు కూడా అన్ని రకాల అనుమతులు కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కూడా పెద్దలు గౌరవనీయ దేవరెడ్డి గారు, వంశీరెడ్డి గౌడ వారి కేబిమూర్తి అనునిత్యం కూడా మాతో ఉండి ఆలయం నిర్మాణించాలని చెప్పి కొందరు కావాలని చెప్పి కొన్ని రకాలుగా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వాటి మీద కూడా పరిశీలించి వారు ఆలయ నిర్మాణకు పూర్తి అనుమతులు మంజూరు చేశారు. ఈ భవిష్యత్తులో ఆలయం ఎక్కడికి వెళ్ళిపోతుందని మనకు తెలియదు. చాలా పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆలయంగా విశాఖపట్నం రాష్ట్రంలో ప్రత్యేక చెందిన ప్రాముఖ్యత గారు దేవాలయంగా తయారవబోతుంది. దీనికి కొన్ని ఆటంకాలు కూడా చిక్కుమూరు కూడా నేను వైఎస్ సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి క్లియర్ చేయడం కూడా జరిగింది. అందులో పాల్గొని ధనుర్ మాసం ప్రతి ఒక్కరు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదో దేవాలయంకి వెళ్ళండి, స్వామి కొలుసుకోండి, వెంకటేశ్వర ఆలయం ఇక్కడికి రావడం, ఎక్కడికి వెళ్ళిన ఆలయంలో ధనుర్మాసం మీరు అందరూ చేయండి, మంచి ఆశీస్సులు ధనుర్మాసం మా ఈ నెలలో చేస్తే మీరు సంవత్సరాల గుడికి వెళ్ళినంత పుణ్యం వస్తుంది. మీతో పాటు నగర సంకీర్తనలో మనకి ఆర్థికంగా డబ్బులు అవసరం లేదు, డబ్బులు ఉండొచ్చు, సాయం చేయొచ్చు, ధనరూపాన్ని అవ్వచ్చు, మనిషి రూపాన్ని అవ్వచ్చు, వృత్తి రూపానికి సాయం చేయకపోయినా కనీసం ఉదయం సేవ చేసే వాళ్ళు సేవతో పాటు మీరు వెళ్ళి సేవ చేసి పాఠ్యం చేసుకుంటే మీరు ఎన్నో జనం చేసి పుణ్యం వస్తుందని చెప్పి తెలుసుకుంటూ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే ఈరోజు శివ ఈరోజు మనకి మిత్రుడు, ఈరోజు ఆయన పేరుతో ఆర్థిక సాయం చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే ధనుర్ మాసంలో ఈరోజు ఆయన ఆర్థిక సాయం చేసి స్వామిని అందరికీ పెడుతున్నారు. మొదటి రోజు చేయడం ఆయన ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ధనుర్ మాసంలో అన్నదానం చేయడం కార్యక్రమం మహాభాగ్యం, భాగ్యంతో పాటు ఆర్థికంగా వచ్చి ఇక్కడ సేవ చేసే భాగ్యం ఉండొచ్చు. సేవలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతిపాడులో వరుస దొంగతనాలు, పంచాయతీ కార్యాలయం ఎదుట హీరో షోరూం పక్కన వీధి కొత్తపేటలో వరుస దొంగతనాలు. రాత్రి ఓ కిరాణా షాప్ తాళాలు పగలగొట్టి కొద్దిపాటి మొత్తం పట్టుకెళ్లారు. ఆ పక్కనే అద్దెకుంటున్న మాస్టర్ ఇంట్లో తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. బీరువ తాళాలు పగలగొట్టిన ఓ లాకర్ ఓపెన్ కాకపోవడంతో బంగారం చేజిక్కలేదు, కొద్దిపాటి డబ్బులు దొంగిలించినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఇదే ప్రదేశంలో టీచర్ల ఇంట్లో 15 లక్షల రూపాయలు నగలు దోచేశారు. 3 ఇళ్లలో వంటగ్యాస్ సిలిండర్లు దోచుకెళ్లారు. మా కాలనీ వాసులకి రక్షణ కల్పించమని పోలీసులకి మొరపెట్టుకుంటున్నారు. మాస్టర్ కాదు గంగబాబుది ఆయన పెట్టేసి కదా సీసీ కెమెరా మాస్టర్ పెట్టండి.
మానించలేదు ఇవాళ జరిగింది. ఇప్పుడు డిఎస్పీ ఇదే చెప్తుందండి, మొత్తం మన ఇంటికి వస్తున్నప్పుడు వార్తలు మేము కొట్టించేస్తాం, అన్ని నెలలు గ్రూపులు పెడతాం, పెడితే ఏమంటుంది అనుకున్నారా, సీసీ కెమెరా లేకంటది ఇక్కడ అలా పాయింట్ అవుట్ చేస్తాడనే మీ పోలీసు గేదులారి డోసులు కూడా ఇక్కడ పెట్టన్నారు. గవర్నమెంట్ సీసీ కెమెరా ఉండి కదా, లేదు కదా. అవునండి, పర్లేదు. పిలిస్తే పలికి దైవంగా పేరు పొందిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి మెట్లోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకిలో మేళతాళాలు మంగళ వాయిద్య నడుమ మెట్లు మార్గం నుండి తొలి పావంచాల వద్దకు తీసుకువచ్చి సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్లకు అర్చకులు వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మెట్లోత్సవం కార్యక్రమం మొదలుపెట్టారు. స్వామివారి మెట్లోత్సవం సాంప్రదాయబద్ధంగా వైభవంగా స్వామివారి తొలి పావంచాల వద్ద నుండి మెట్టు మెట్టుకు పూజ చేస్తూ ఓం సత్యదేవ అనే నామస్మరణ ఆలపిస్తూ స్వామివారి మెట్లోత్సవంలో భాగస్వాములై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్ ఈవో, ఆలయ సిబ్బంది మరియు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ దాడిశెట్టి రాజు ఆదేశానుసారం ఈరోజు తుని మండలం తాళ్ళూరు గ్రామం నందు వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం తాలూకా ఆవశ్యకతను మరియు వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తుని మండల ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము, జెడ్పీటీసీ సభ్యులు పోతల రమణ, మండల ఉపాధ్యక్షులు చోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, తుని మండల కన్వీనర్ దుంగల నాగేశ్వరరావు, తుని మండలంలో కోఆప్షన్ సభ్యులు షేక్ సుభాను, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు షేక్ దాదా, తమరాణా శ్రీనివాసరావు, గండి లోవరాజు, షేక్ ముస్తఫా, మిర్యాల దుర్గారావు, స్థానిక గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొనడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలందరికీ 4 రకాల్లో మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాను. చేశారా అమ్మా? ఎన్నిసార్లు పడింది మీకు డబ్బులు? డ్వాక్రాలో ఆసరా రుణమాఫీ డబ్బులు, రుణమాఫీ డబ్బులు పడుతున్నాయి కదా. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా తల్లి? ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఖాతాలో 30,000 వేసి పెళ్లి వయసుకు వచ్చేటప్పుడు 1,00,000 ఇస్తాను. ఎవరికైనా వేసేటప్పుడు చంద్రబాబు అన్నట్టు లేదు కదా. మీ ఇంట్లో ఎవరైనా మనవలు ఉన్నారా? మీ మనవలు కానీ మీ పిల్లలు కానీ చదువుకున్న పిల్లలు ఎవరున్నారు? ఎవరున్నారు? వెళ్తున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? వాళ్ళకి డబ్బులు పడుతున్నాయా అమ్మఒడి? ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఎంత పడుతుంది అమ్మఒడి? గతంలో ఎప్పుడన్నా పడిందా? అప్పుడు స్కూల్స్ బాగున్నాయమ్మా? స్కూల్ బ్యాగ్లో వేస్తున్నారా? బుక్స్ వేస్తున్నారా? భోజనం బాగుందా? భోజనం అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది కదా. పిల్లలు బాగా చదువుకుంటున్నారు కదా, బాగుంది కదా. అలాగే ఇప్పుడు మీకు హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు ఇవరకు ఎక్కువ అయిపోయి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇది వరకు 10 లక్షలు ఉంటే ఇప్పుడు 25 లక్షలు చేశారు. అలా ఓకేనమ్మా? ఇలా మంచి మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు 2019లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ రాజా గారిని మీరు చక్కగా ఆశీర్వాదం చేయాలి. ఓకేనా? మన గుర్తేటి తల్లి చూడండి ఒకసారి అమ్మా. ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, మన అందరి కుటుంబాలు బాగుపడాలంటే ఎవరు కావాలి తల్లి? జగన్ గారు. గట్టి చెప్పండి. రైట్ సార్. ఆమోదం మంత్రం స్టాంప్ అంటే జగన్ గారు కావాలి కదా. ఒకరికి కూడా మీ వాలంటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ ఇంటికి వచ్చి 16 వాలంటీర్ని పంపించి మీ ఆరోగ్య పెట్టి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మీకు అందిస్తున్నారు. అరగట్టండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయి. అలాగే తిమిలో తిమి నియోజకవర్గం దాడిశెట్టి రాజా గారికి కూడా మనం మీరు బలపరిస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయి. లేదు అంటే సాయం చేత చేసే చేతులు ఉన్నాయి, మనమే నేర్పుకున్న వాళ్ళం అవుతాం. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. సాయం చేసే చేతుల్ని మనమే నేర్పుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎలక్షన్ ముందు అందరూ వస్తారు. నీ అది చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు. ఏదైనా అవసరం వస్తే అర్ధరాత్రి హాస్పిటల్ పని ఉన్న అర్ధరాత్రి 1 గంట పిలిచినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి దగ్గర సహాయం చేసి మీకు దగ్గర ఉండి చేస్తున్నారు. అది ఒకటి గుర్తించుకోండి. ఈ సభను ఉద్దేశించి మన తుమ్మి మండల సభాధ్యక్షులు,
శ్రీనివాస్ గారికి ఈ విగ్రహం ఇచ్చిన పెద్దలు ఈరోజు ముఖ్య అతిథి మన మండల అధ్యక్షుడు బొప్పన్ రాము గారికి మరి వైస్ ఎంపీపీ సత్యనారాయణ గారికి మండల కన్వీనర్ నాయక్ దొంగల నాయక్ గారికి మన దాదాగారికి లవరాజు గారికి ముస్తాఫా గారికి మరి పెద్దలందరూ కూడా కోఆప్షన్ నెంబర్ సుబాని గారికి ఏదికి ముందున్న అక్కజనులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏపీ నీడ్స్ జగనన్న అనే కార్యక్రమం దారిశెట్టి రాజయ్య గారు ఆదేశాల మేరకు జగనన్న ఆదేశాల మేరకు మన గ్రామం రావడం జరిగింది. మరి పెద్దలు చెప్పారు చాలా చక్కగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అందత. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దారిశెట్టి రాజయ్య గారు కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరికీ కూడా అర్హులు అయిన వారికి అర్హులు అయిన వారికి అందరూ కూడా పథకాలు అందించి ఈవేళ మరి ఆయన మంచి మనసుని మీ అందరి మనసుని గెలుచుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే దారిశెట్టి రాజయ్య గారు. మరి ఈరోజు సచివాలయ వ్యవస్థ మరి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మరి మరి గతంలో మరి పెన్షన్ పెన్షన్దారులు ఎండలో నిలబడి వానలో నిలబడి ఇవాళ పెన్షన్ ఒక రోజు మరుసు ఒక రోజు కూడా ఒక మరుసు రోజు రెండు రోజులు మూడు రోజుల వరకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది కాదు. ఈరోజు కాళ్ళ దగ్గరికి తెల్లవారింటికి 6 గంటలకే తలుపు తట్టి వాలంటరీ మీ ముందుకి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. బాగుందా లేదా చెప్పండి. అది మరి అలాగే ఆసరా వైఎస్ఆర్ ఆసరా మరి ఈవేళ రైతు భరోసా అమ్మఒడి ఈవేళ అన్ని కార్యక్రమాలు కూడా డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడుతుంది. మరి ఎవరికి లంచం ఇచ్చే బాధ్యత ఏమీ లేదు, ఎవరికి లంచం ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వం మనకి మళ్ళీ మళ్ళీ కావాలా లేదా? మరి మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని దారిశెట్టి రాజయ్య గారిని మరి దీవించి రేపు 2024లో మంచి మెజార్టీని ఇవ్వాలని చెప్పేసి గ్రామం నుంచి మరి ఒక్కడే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి, మంచి జరగకపోతే ఓటేయద్దు అని చెప్తున్నారు. అంత చక్కగా చెప్పే మనసు ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసామా? 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, మరి ఈ ఆలోచన ఈ పథకాలు ఎప్పుడూ రాలేదే. మరి ఎప్పుడు ఇటువంటి పథకాలు పేదలకి మంచి ఉపయోగపడే పథకాలు ఎప్పుడు పెట్టలేదు. మరి ఇంత మంచి మనసు అన్న నాకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించి మరి మర్చిపోకుండా రేపు మన ఈవేళ చెప్పాడు శ్రీనివాస్ చెప్పాడు అమ్మ పెట్టే చేతుల్ని నరుక్కోవద్దని. మరి అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదు. రేపు రాబోయే మరి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని దారిశెట్టి రాజయ్య గారిని మన గ్రామంలో తరని చెప్పేసి సభాపతిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్ గారికి అట్లనే తుని మండల ఉపాధ్యక్షులు శ్రీ చోటిశెట్టి సత్యనాగేశ్వర గారికి, తుని మండల కన్వీనర్ సోదరుడు దొంగల నాగేశ్వర గారికి, శ్రీనివాస్ గారికి, అట్లానే బామా గారికి, నా మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షేక్ సుబాని గారికి, కన్వీనర్స్కి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా పాలూరు అనగానే మా అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఊరు. ఎందుకంటే గౌరవ మంత్రి గారికి దారిశెట్టి రాజయ్య గారికి ఈ ఊరంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే అత్యధికమైనటువంటి మెజారిటీ 2014లోని అలాగే 2019లోని ఇచ్చినటువంటి ఘనత ఈ తాదూరు గ్రామానికి ఉంది. కాబట్టి ముఖ్యంగా ముందు మీ అందరికీ నేను తిరుగుతుంచి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. దానికి ఏ రకంగానూ తీసుకోకుండా ఈరోజు మేము గత 2 సార్లు కూడా అక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒకటి జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య రక్ష, ఇప్పుడు మళ్ళీ
వై ఏపీ నీడ్స్ జగన్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కావాలి, అలాగే మళ్ళీ రాజశేఖర రాజా గారి తుని నియోజకవర్గానికి ఎందుకు కావాలి అంటే పెద్దలందరూ కూడా ఉపాధ్యక్షులు సత్యనాగేశ్వరరావు అలాగే రమణ గారు అలాగే నాగేశ్వరరావు చాలా చక్కగా వాళ్ళ ఎందుకు అసలు ఎందుకు కావాలంటే మా అందరికన్నా మీ గ్రామాల్లో ఇళ్ళకి వెళ్ళి ఏం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు 2014లో చేసినటువంటి మోసాలు, అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి చెప్పాలి, ఆ రెండాటిలో వచ్చినటువంటి తేడా చెప్పాలి. ఈ గ్రామానికి మళ్ళీ జగన్ గారు మళ్ళీ ఇక్కడ రాజా గారు ఎందుకు కావాలి అంటే మీ అందరికీ తెలుసు గతంలో చదువుకున్న ఏ ఒక్కరు కూడా ఉద్యోగం సంపాదించినటువంటి పరిస్థితి, చదువుకోవాలంటే మీ అందరూ కూడా పరిస్థితి పోగోక మీ అందరూ కూడా కూలీనాలి చేసుకుంటున్నారు కాబట్టి మీ పిల్లల్ని మాన్పించేసి మీరు కూలి పని పంపించేసేటువంటి రోజులు, ఆ రోజు నుంచి ఈరోజు జగన్ అన్న విద్యాదీవెన అని అమ్మఒడి అని వసతి దీవెన అని ఇలా మూడు పథకాల ద్వారా ఈ గ్రామం నుంచి చాలా గర్వంగా ఉంది. సుమారు కాదు టోటల్గా 732 మంది విద్యార్థులకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి వర్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ప్రతి విద్యార్థికి కూడా మీ తల్లుల అకౌంట్లో డబ్బులు పడి వాళ్ళ చదువుకి ఇంకా బాసట వేసి ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజా గారు తీసుకుంటున్నారు కాబట్టి మీ పిల్లల భవిష్యత్ కోసం మీ అందరూ ఆలోచించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ రాజా గారిని ఖచ్చితంగా ఈ గ్రామాన్ని చూపించుకునే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మీరందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ యొక్క ఆమోదం చేస్తారు. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చినటువంటి హామీలో మొట్టమొదటి హామీ ఏంటంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి డ్వాక్రా అక్రచనం అందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు దేశోద్ధారకులాగా ఈ డ్వాక్రాను పెట్టింది నేనే, ఈ డ్వాక్రా మహిళలు నాకే ఊడిగింజ చేయాలి అన్న తరహాలో మాట్లాడుతూ నాకే సొంతం అన్న టైంలో చెప్పి మిమ్మల్ని అందరినీ మోసం చేసి మీరు తీసుకున్నటువంటి అప్పు ఎవరు కూడా 2014 ముందు తీసుకున్నటువంటి అప్పు ఎవరు కట్టద్దు, నేను వచ్చి మీ ఇంటి పెద్ద కొడుకులా కడతానని చెప్పడం జరిగింది, అవునా కాదా? అవును కదా. దాన్ని మీరందరూ మళ్ళీ జోడించి కొడతారన్న ఉద్దేశంతో 2019 ఎలక్షన్ వస్తున్నాయి అనగా ప్రతి ఒక్కరికి కూడా ఒక 10,000 రూపాయలు ఇచ్చి పసుపు కుంకుమాన్ని మీ అందరికీ ఇస్తే బాబు నీ పసుపు కుంకుమ అవసరం లేదనైనా అని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక మాట ఇచ్చాడు ఏమని, నా డ్వాక్రా అక్క చిన్నమ్మలందరికీ కూడా 4 దఫాలుగా రుణమాఫీ చేస్తానని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు లేదు ఈసారి అయితే అయిపోయింది మళ్ళీ నాకు అవకాశం అంటే మళ్ళీ మీకు రుణమాఫీ చేస్తానంటే మీరు నమ్మలేదు, జగన్మోహన్ రెడ్డి నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ గ్రామంలో రమారమి మొత్తం చూస్తే 627 మంది మహిళా మహిళల ఖాతాలో వైఎస్ఆర్ ఆసరా అనేది వేసినందుకు కాను ఆ డబ్బులు 4 విడతలుగా మీ గ్రామంలో పడినందుకు ప్రతి మహిళ గుర్తించుకుని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు దాడిశక్తి రాజా గారికి మీ అందరూ బాసటి తెలిపి మళ్ళీ మీరందరూ కలిపి జగన్ గారిని రాజా గారిని తీసుకొచ్చవలసిన బాధ్యత ఉందని అందుచేత మళ్ళీ జగన్ గారు కావాల్సినటువంటి బాధ్యత రావాల్సినటువంటి బాధ్యత మీ అందరి చేతుల్లో ఉన్నది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన పిల్లల చదువులు ఎవరైతే బాగా చూసారో మీరు ముందే చెప్పారు కూలి పనులు చేసుకుంటే కూలి పనులు చేసుకుంటే ఆ పిల్లలు కూలి పని పిల్లగానే ఉంటారు, వాళ్ళకి వయసు అయిపోతే తర్వాత చదువుకున్నా ఏ వంతు రకమైనటువంటి ఉద్యోగాలు. ఒకప్పుడు మహానుభావుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మంచి పథకాల వల్ల ఎంతో మందికి స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడం వల్ల ఎంతో మంది గ్రామాల్లో నుంచి మీ అందరి పిల్లలు మనవలు మీ అందరికీ తెలిసిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు జరిగింది చదవడం జరిగింది, అవునా కదా. తెలియరా దానికి ఉదాహరణే
మన పక్కనే ఉన్నటువంటి పోతల రాము గారు ఊళ్ళో డిప్యూటీసీ గారు ఊళ్ళో రమారమి ఇప్పుడు 10 నుంచి 15 మంది డాక్టర్లు తయారై ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళినటువంటి ఘనత ఆ ఊరికి దక్కిందంటే దానికి కారణం మహానుభావుడు స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నా కోరిక ఏంటంటే రానున్న రోజుల్లో మీ పిల్లలు బాగా చదివించండి, మీ ఊరు నుంచి కూడా అతి తొందరలోనే డాక్టర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్, భారీ ర్యాలీ అందరూ తెలిపిన జనసేన. పశుధనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన. ముఖ్య అతిథిగా డిఎల్డీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మోహన్ రావు. పంచాయతీ కార్యాలయం ఎదుట హీరో షోరూమ్ పక్కన వీధి కొత్తపేటలో వరుస దొంగతనాలు. మీసాల స్వామి మెట్ల మహోత్సవం ధనుర్మాసం ప్రారంభం ముందు రోజు జరిగే మెట్లోత్సవం. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.